సింగరేణి బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు జేఏసీ సమ్మె పిలుపుని కార్మిక విజయవంతం చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేయాలని జేఏసీ కార్మికులు కార్మిక వర్గానికి సూచించారు. సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకుండా ఉండాలన్న ఉద్దేశంతో కార్మిక హక్కులను కాపాడుకోవాలన్న సమ్మె సరైన కేంద్రానికి వినిపించాలని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా డిసెంబర్ 9, 10, 11 తేదీలలో జరగబోయే సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని జేఏసీ కార్మికుల సంఘాల పిలుపులో భాగంగా ఆర్జీవన్ ఏరియా జీడీకే 11 ఇంక్లైన్లో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు, సిఐటియు తుమ్మల రాజారెడ్డి, ఏఐటియుసి మెరుగు రాజయ్య, బిఎంఎస్ లక్ష్మీనారాయణ, హెచ్ఎంఎస్ తోట వేణు పాల్గొని మాట్లాడుతూ సింగరేణి బొగ్గు బ్లాకులు, గనులను ప్రైవేటు పరంపై ప్రధాన సమస్యలతో పాటు మరో 5 డిమాండ్లతో సమ్మె నోటీసు అందజేసి కార్మికవర్గ శ్రేయస్సు కోసం జేఏసీగా నిలిచి సింగరేణిని కాపాడుకోవడానికి పోరాడుతున్నామని అన్నారు. కార్మిక సంఘాల ఐక్యతతో కార్మికులు కలిసి రావాలని, కార్మికుల హక్కుల రక్షణకై ఉద్యోగ భద్రతకై జరిగే సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు నడుం బిగించాలని కోరారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణి 4 బ్లాక్లను వేలంపాట నుండి తొలగించాలని, వారసత్వ ఉద్యోగానికి విధించిన వయోపరిమితి 35 సంవత్సరాల నుంచి 40 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. 9, 10, 11 జరగబోయే సమ్మె అన్ని కార్మిక సంఘాల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అందరం ఒకటై సంస్థ రక్షణకి, కార్మిక హక్కుల సాధనకు ఈ సమ్మె జరగబోతా ఉంది. ఖచ్చితంగా ఇందులో పెట్టిన 12 డిమాండ్లు సాధించి తీరుతామనే నమ్మకం అన్ని కార్మిక సంఘాలకు ఉంది. ముఖ్యంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగం ఉన్నవాళ్ళు ప్రైవేటీకరణ అయితే ఏమవుద్దని అనుకుంటా ఉన్నారు. బిఎస్ఎన్ఎల్లో ఇదే పరిస్థితి తీసుకొచ్చి తన సంస్థను లేకుండా చేయడం కోసం కంకణబద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. సింగరేణి కూడా కొత్త మైళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా అదే పద్ధతి ద్వారా సింగరేణి కూడా నిర్వహణ చేయడం కోసం చూస్తూ ఉంది. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు రాబోయే కాలంలో వేతన ఒప్పందాలు కానీ, పిఎఫ్లు కానీ, పెన్షన్లు కానీ ఏమీ రాకుండా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్తగా అపాయింట్ అయిన కార్మికులు, మజ్దూర్లు కానీ, బదిలీ వర్గాలు కానీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంట్రాక్ట్ కార్మిక కింద పనిచేయాల్సిన పరిస్థితి, ఎక్కువ గంటలు పనిచేయాల్సిన పరిస్థితి, ఎటువంటి హక్కులు లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి. అందుకే ఈ సంస్థ కాపాడుకోవడం కోసం కంకణబద్ధులై ఈ ఉద్యమే ఈ సమ్మె కాదు, రాబోయే ఏ ఉద్యమాలైనా సరే కంకణబద్ధులై సమ్మెలో పాల్గొని సంస్థ రక్షణ కోసం అందరూ కృషి చేయాలని చెప్పి సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన సింగరేణి సంస్థకు సంబంధించిన 4 బొగ్గు బ్లాకులు ఉన్నాయి. ఆ 4 బొగ్గు బ్లాకులు మన సింగరేణి సంస్థ 66 కోట్ల రూపాయలు వెచ్చించి భూగర్భ పరిశోధనలు పూర్తి చేసి బొగ్గు తవ్వకాలకు సిద్ధంగా ఉన్నటువంటి టేకులపల్లి, అదేవిధంగా శ్రావణపల్లి, కళ్యాణకల్లి, దాని తర్వాత సత్తుపల్లి, ఈ 4 బొగ్గు బ్లాకులు ఉన్నాయి. ఈ బొగ్గు బ్లాకులను రక్షించుకోవడానికి, అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు ఐ పవర్ కమిటీ వేతనాలను ఇవ్వాలని అని ఇటువంటి 12 ముఖ్యమైనటువంటి డిమాండ్ల మీద ఈ నెల 9, 10, 11 3 రోజులు 72 గంటలు సింగరేణి వ్యాప్తంగా సమ్మె జరగబోతుంది. కార్మికులు మాత్రము ఈ 72 గంటల సమ్మెను జయప్రదానికి సిద్ధంగా ఉండి జయప్రదం చేయాలని ఏఐటీసీ పరంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణి సంస్థను కాపాడుకోవడం కొరకు సింగరేణిలో ఉన్నటువంటి ఏదైతే 4 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు 9, 10, 11 తేదీలలో జరిగేటువంటి సమ్మెను యావత్ సింగరేణి కార్మికులందరూ కూడా ఆ సమ్మెలో భాగస్వాములై సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ విజ్ఞప్తి చేస్తుంది. ఎటువంటి పొరపచారం లేకుండా అందరూ కూడా కార్మికులు బావుల మీదకి రాకుండా ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కార్మిక లోకానికి బిఎంఎస్ విజ్ఞప్తి చేస్తుంది. ఈ కార్యక్రమంలో కార్మికులు, జేఏసీ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.